గతంలో దరి తగిలినటువంటి ఎదురు దెబ్బలకి పరిష్కారం ఆ తర్వాత కాలంలో ఉండాలి ఆ పరిష్కారం లేకపోతే ఎదురయ్యేటువంటి సమస్య భారతదేశం సుదీర్ఘకాలం ఫేస్ చేసింది బంగ్లాదేశ్ వార్ సందర్భంలో కావచ్చు లేకపోతే స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు మన సైన్యం ఉన్న ఆ సైన్యం ఇమ్మీడియట్గా వెళ్ళేటువంటి విధానాలు ఆ విధమైనటువంటి ప్రొసీజర్స్ని పాటించకపోవడం వల్ల పాకిస్తాన్ చొరబాట్లను చేసుకుంటూ కాశ్మీర్లో మూడొంతులు భాగం ఆక్రమించుకున్నాక కానీ మనం ఆడికి పోలం అప్పుడు మనం ఆపేటప్పటికీ దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ భూభాగం పాకిస్తాన్ చేతికి పోయింది ఇప్పుడు అదే పీఓకే మన దగ్గర మిగిలింది ఫార్టీ పర్సెంట్ భూభాగం అదే ఒక పెద్ద దుర్మార్గం ఆ తర్వాత కాలంలో దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయలే మనం మనకి ఎట్లా అవుతుంది చైనా యుద్ధ సందర్భంలో పెద్ద ఎత్తున చొరబాట్లు జరుగుతూ ఉంటుంటే అదే సమస్య అయింది ఎందుకు అంటే వీటన్నిటి సందర్భంలో కూడా సైనిక దళాలు కాళ్ళకు ఉంటాయి ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ వీటన్నిటిని క్రోడీకరించుకుని నిర్ణయం తీసుకునేటువంటిది హోంశాఖ అవుతుంది ఆ హోంశాఖలోనేమో ఐఏఎస్లు ఉంటారు ఫైనల్గా సర్వసైన్య అధ్యక్షుడు రాష్ట్రపతి వాళ్ళు అక్కడి నుంచి ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి ఇవన్నీ పాస్ చేసుకునేటప్పటికి ఇక్కడ లోపు తరలించడానికి తగినటువంటి విధానాలు లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున సమస్య ఫేస్ చేస్తున్నారు దీని పర్యవసానం చైనా వారి సందర్భంలో వేల కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయాం వేల కిలోమీటర్లు చైనా అది అంతా ఆక్యుపై చేసుకుని గందరగోళం ఇప్పటికి కూడా చైనా అది మాదే అంటుంటుంది చివరికి అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అంటూ ఉంటుంది ఇది అప్పుడు ఫే ఫేస్ చేసాం తర్వాత కార్గిల్ వార్ సందర్భంలో ఫేస్ చేసాం ఇది సైన్యాన్ని డిప్లాయ్ చేయడానికి దాదాపుగా పది పద్నాలుగు రోజులు పట్టింది ఈ లోపుగా పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవాల్సింది ఆక్యుపై చేసుకుంది దాన్ని మళ్ళీ ఖాళీ చేయించడానికి రోజుల తరబడి పెట్టింది ఆ సందర్భంలో తీసుకున్న నిర్ణయమే ఒక త్రివిధ దళాల అధిపతిని నియమించడం అప్పట్లో తయారు చేసినటువంటి ఒక డాక్టర్ అంటే ఒక విధానమైనటువంటి రూపకల్పనే ఆపరేషన్ కోల్డ్ స్టార్ అనేటువంటిది అంటే నిశ్శబ్దంగా ఇమ్మీడియట్గా వేగంగా చొరవగా ధైర్యంగా దూసుకు వెళ్ళేటువంటి ఒక సిస్టమ్ని తయారు చేయడం అదే ఆపరేషన్ కోల్డ్ స్టార్ అనేటువంటి విధానానికి సంబంధించినటువంటి కీలకం ఈ కోల్డ్ స్టార్లో భాగంగా ఇప్పుడు త్రివేద దళాలకి ఇచ్చినటువంటి తాజా డాక్టర్ని ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో డిప్లై చేయగలగాలి అది ఎయిర్ ఫోర్స్ ఎంత డిప్లాయ్ చేయాలి ఇవన్నీ కూడా త్రివేది అధిపతి డెసిషన్ తీసుకుని దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తారు ఆ భద్రతా విభాగం ఒక కూటమిని పెట్టారు వాళ్ళు ఇమీడియెట్గా మీట్ అవ్వడం ఇటు భద్రతా సలహాదారు వీళ్ళు కూర్చుంటారు క్యాబినెట్ రక్షణ మంత్రి ఈ ముగ్గురు కూర్చుంటారు డెసిషన్ తీసుకుంటారు చెక్ 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 మనీ వెళ్ళిపోవాలి నలభై ఎనిమిది గంటలు కొట్టి అవతల పడేయాలి ఇది సరికొత్తదైనటువంటి విధానం దీని ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏమైనా లోపాలు రన్నింగ్లో తెలుస్తుంటాయి ముందు తెలవు ఈ లోపాలను పరిష్కరించుకోవడం అనే ఇంకొకటి ఏంటంటే ఆయుధాల కొనుగోళ్లు కూడా ఇప్పటిదాకా ఏంటంటే సుదీర్ఘ ప్రక్రియ సాగిపోతుంది ఇక్కడ అంతా ఓకే చేశాక క్యాబినెట్ దగ్గర ఆగడం క్యాబినెట్ దగ్గర క్లియర్ అయ్యాక మళ్ళీ ఎవడో ఒకడో స్టేట్మెంట్ ఇవ్వడం దాన్ని ఆపేయడం దాని తర్వాత ఇదేంటి దీన్ని అడ్డం పెట్టి విదేశాలకు సంబంధించినటువంటి ఆయుధ తయారీ సంస్థలు నాటకాలు ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏమేమి ఎవరికి ఏం కావాలి వాస్తవానికి సైన్యానికి ఏం కావాలో చెప్పేటువంటి వాళ్ళు లేరు ఈ కొనుగోళ్ళకి సంబంధించినటువంటి విభాగంలో ఇప్పుడు అవన్నిట్లో కూడా ఈ త్రివిధ దళాల అధిపతి ఉంటారు కాబట్టి కొత్త మార్పుకైతే ఒక శ్రీకారం చుట్టారు దీంట్లో వచ్చే లోపాలేంటి అదే సందర్భంలో ఇది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందో భవిష్యత్తులో చూడాల్సి ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ